హలో నమస్తే, వెల్కమ్ టు లైవ్ 24 న్యూస్ నెట్వర్క్. నేను మీ సాహిత్య. ప్రస్తుతం నేను అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నానండి. పబ్లిక్ బైట్స్ అడగడానికి, పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. కేసీఆర్ గారు 5 ఏళ్ల పాలన అండ్ ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ అయింది. ప్రజలందరూ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఆయన పాలన ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుసుకుందాం రండి. 5 ఇయర్స్ చూసారు, మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదంటే? అంటే మనం అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేమే, కానివ్వండి, బెటర్ ఏదైనా డేరింగ్ డాషింగ్. ఓకే, ఫర్దర్గా కూడా ఆయనే సీఎం అయితే బెటర్ అనిపిస్తుంది, లేకపోతే కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ఛాన్స్ వస్తే బాగుంటుంది. కేటీఆర్ అండి. కేటీఆర్ ఎందుకని? కేటీఆర్ ఏమో, నాకు కేటీఆర్ అంటే ఇష్టం, అందుకే కేటీఆర్ అంటే అని చెప్తున్నాను. సో తెలంగాణలో ఇంకే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి రెక్టిఫై చేయాల్సినవి ఉన్నాయి కేసీఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు అండి. రోడ్స్ మన ఇప్పుడు ఏదైనా వర్షం పడినప్పుడు రోడ్లు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మైత్రవనం నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలనుకోండి, ట్రాఫిక్ పడితే, అదే ఐ మీన్ వర్షం పడితే మాత్రం అది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వర్షం పడితే కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో రోడ్లు ఒకటి ప్రాబ్లం ఉందండి, అదొకటి నాకు తెలిసినంత వరకు. అండి, రోడ్స్ మెయిన్ ప్రాబ్లం అంటారు మీరు? రోడ్ అండ్ ట్రాఫిక్. ట్రాఫిక్ కొంచెం ఇక్కడ ఎంతవరకు అంతవరకు క్లియర్ చేసేస్తే చాలా వరకు ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఉంటే బాగుంటుంది. నాకు చెప్పాను కదండి, నాకు కేటీఆర్ అంటే ఇష్టం. కేటీఆర్ వస్తే సో హ్యాపీ టు బి. మళ్ళీ కేసీఆర్ గారు రావాలా సీఎం, లేకపోతే కేటీఆర్ కానీ ఇంకెవరైనా వస్తారా? కేసీఆర్ రాదు వచ్చా మాకు, బాగానే అనిపిస్తుంది. ప్రాబ్లం అంటే మేడం, అలా ఊళ్ళో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు పొలానికి 5,000 వేస్తున్నాడు. మళ్ళా అది చాలా హెల్ప్ చేసినట్లయింది, లేకుంటే మందులు తాగి అది తాగి చచ్చిపోతుండ్రు. అట్లయి జర సేఫ్టీగా కనిపిస్తుంది అన్నట్లు. సో పక్కా ఇల్లు ఇస్తా అని చెప్పారు అంతకుముందు? ఇల్లు ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఎవరికి ఇచ్చారో ఏమో తెలియదు మేడం. మేము కూడా పెట్టాము, మాకు కూడా రాలేదు. ఓకే, పసుపు కుంకుమ తరపు నుంచి పైసలు వస్తున్నాయన్నారు, వస్తున్నాయా? తెలియదు మేడం, మాకు తెలియదు. మాది ఇక్కడ తెలంగాణ, మేము ఆంధ్రాకి అన్నారు, ఆంధ్ర దిక్కిస్తున్నారు అన్నారు. అమ్మఒడి పథకం కింద ఇస్తున్నాయి, వస్తున్నాయి మేడం. అమ్మఒడి పథకం వస్తుంది, మళ్ళా ఇది కళ్యాణం దానికి కూడా వస్తున్నాయి. మంచిగానే చేసిండు. ఆయననే రావాలి, ఎందుకంటే బీద వాళ్ళకు, ఆడపిల్లలకు, మేనమామ లాక్ అయిపోయింది, ఆయననే రావాలి. ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు పరుస్తున్నారు అంటారా, ఈ 1 ఇయర్లు అన్ని అమలు పరిచారా? అమలు అంటే కొంచెం కొన్ని లోటుపాట్లు ఉన్నాయమ్మా, డబుల్ బెడ్రూమ్ అన్నాయి, అది అన్నాయి, ఇది అన్నాయి, కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అది కూడా ఆయన పైన ఉన్నాయి, కింది స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యం అనిపిస్తున్నాయి. ఫండ్స్ రిలీజ్ వరకు ఆయన ఓకే అవుతున్నాయి, అవి కూడా కొంచెం సర్దుకుంటాయి. ఇప్పుడు ప్రారంభం లేదు, రానున్న రోజుల్లో కొంచెం మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, మళ్ళీ మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నారా, లేకపోతే మారితే బెటర్ అనిపిస్తుందా? ప్రభుత్వం మారితే బెటర్ అనిపిస్తుందా, సీఎం మారితే బెటర్? ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదమ్మా, పబ్లిక్ ఇష్యూ, ఆర్థిక మాన్యం, బిజినెస్ పర్పస్, పారిశ్రామికంగా ఇవన్నీ పెరిగితే తప్ప ఏ నాయకుడు కూడా ఏం చేయలేడు. ఒకటే మాట అనిపిస్తుంది, కానీ పరిపాలన ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, అంతకుముందు గత 5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు చాలా కష్టంగానే ఉందండి. వాళ్ళ నాళ్ళ నుంచి మేము వ్యాపారం చేసుకుని వాళ్ళు రాలేకపోతున్నాం అండి. బస్సులు కూడా తిరుగుతున్నాయి, ఏమి తిరుగుతున్నాయి అమ్మ, ఏమి తిరుగుతున్నాయి. మంచి పనులు చేస్తానని చెప్పారు, కానీ మంచి పనులు ఏం చేస్తున్నదండి. మేము రోగాల రచ్చులతో ఏదో రోడ్ల మీద పడి ఇలా బతుకుతున్నామండి, అంతేనమ్మా. మళ్ళీ ప్రభుత్వం తెలంగాణ ఇదే ప్రభుత్వం పోలే, మంచిగా చేస్తే ఏదైనా మంచిగా చెయ్యాలండి. టీఆర్ఎస్ రావాలా, లేకపోతే వేరే ప్రభుత్వం, ఏ పార్టీ అయినా పర్వాలేదు, మంచిగా చెయ్యాలండి. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? కంప్లీట్ అయిపోయింది కానీ పర్ఫెక్ట్గా ఏమనిపించట్లే. ఇలాంటి విషయాలు అంటే ఎడ్యుకేషన్ విషయంలో నెగ్లెక్ట్ ఎక్కువ ఉంది. జాబ్స్ కంపల్సరీ ఎన్నో వేస్తా, లక్షల ఉద్యోగాలు ఇంటింటికి అనేది పక్కన పెడితే ఎవరు ఇంటింటికి ఇవ్వలేరు, కానీ అన్నీ మాత్రం ఏం ప్రొవైడ్ చేయగలిపోయింది. గ్రూప్స్ అనేవి అవి పక్కన పెట్టేసి టీచర్స్ ఎన్నో ఉన్నాయి అట్లాంటి. ఓన్లీ డెవలప్ చేస్తున్నా అంటున్నాడు, ఓన్లీ ప్రాజెక్టు మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టగలుగుతున్నాడు. అది కొన్ని పైన మాత్రం ఎక్కువ తీసుకుంటుంది. ఒక విషయం ఏంటంటే ఆయన పథకాలు అనేవి చాలా చెప్పారనమాట, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను. అస్సలు కాలేదు, అది ఏం కావట్లేదు, అవి కరెక్ట్గా కూడా లేవు. మా సైడ్ నుంచి కరీంనాథ్ పెద్దపిల్ల ఏరియా నుంచి కూడా చూసుకుంటే అవి ఏం కరెక్ట్ అవ్వట్లేదు కూడా.
మంది నేనే పార్టీకి సంబంధించినవని కాదు బట్ చెప్తున్నా. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని రావాలనుకుంటున్నారా, మరొక ప్రభుత్వం మారితే బెటర్? కంపల్సరీ చేంజ్ అవ్వాలి, ఇంకొకరికి చేంజ్ ఇస్తేనే కరెక్ట్ ఉంటారు. ఎలాంటి ప్రభుత్వం బెటర్ అంటారు? బాగా రూలింగ్ మంచిగా చేయాలి అంతే కొంచెం. లేకపోతే ఇదే పార్టీలో కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ వాళ్ళంతా ఒకరే, వాళ్ళంతా ఒకటే, ఒకే ఫ్యామిలీ లాగా కదా, అస్సలు ఉండదు. వాళ్ళ సలహాలతో నడుస్తుంది. మళ్ళీ పరిపాలన చేశాడని చేస్తుండే మంచిగానే ఉన్నది. ఫైవ్ ఇయర్స్ మాది కూడా కేసీఆర్ ఊరే గజ్వేల్. మాది కూడా బాగానే ఉన్నాయి, అప్పటికన్నా ఇప్పుడు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆయననే వస్తాడు, కంపల్సరీ వస్తాడు. అన్నిట్లలో బాగానే ఉంది. ఆయనకి వేస్తాం, కార్కి వేస్తాం, టీఆర్ఎస్. సో మరి మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం మారితే బెటర్ అనిపిస్తుంది? సో కొత్త ప్రభుత్వం కూడా చూడాలనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. సో ఈయన ప్రకారం అయితే బాగానే ఉంది, ఈజ్ ఎ గుడ్ సీఎం ఆఫ్ తెలంగాణ. బట్ ఆర్టీసీ వాళ్ళకు కూడా న్యాయం చేస్తే మాత్రం బాగుంటుంది అనేసి మా